ఇప్పుడు మీరు 40 ఏళ్ళని సినిమా రంగం చూస్తున్నారండి, మరి ప్రొడ్యూసర్లు కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, కానీ తీరాకు వచ్చేసరికి ప్రొడ్యూసర్ల దగ్గర చాలా మంది చితికిపోయి ఉంటారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది మీ అబ్జర్వేషన్ ప్రకారం? ఇప్పుడు సపోజ్ ఒక మీడియం రేంజ్ హీరోలు ఉన్నారండి, సరే ఒక ఇది వరకు 20 కోట్లు 30 కోట్లు కాడికి వచ్చారు, సరే 30-32 కోట్లు బడ్జెట్ అవుతుంది, ఒక 40-40 కోట్ల దాకా బిజినెస్ కనపడుతుంది. ఏదో రకరకాల ఉన్నాయి కదండి, అమ్మకాలే కాకోకుండా ఏదో రకరకాల డిజిటల్ మీద కానీ అటు ఇటు చాలా వస్తున్నాయి, వాటితో వస్తున్నాయండి. సర్లే 7-8 కోట్లు మిగులుతుందని ఆనందపడ్డా వాళ్ళ ఈ సంక్షోభాల్లో అక్కడికైనాయి, మిగిలేది కనపడతలేదు. వాళ్ళు ఇంకా రిలీజ్కి ఇబ్బంది పడతానే ఉన్నారు, ఎప్పుడు రిలీజ్లు అవుతాయో తెలీదు. అసలు వీళ్ళు మళ్ళీ సినిమా డైరెక్ట్ రిలీజ్ చేసే టయానికి అసలు నష్టం లేకోకుండా బయట పడతారన్నది లేదు, మళ్ళీ చేతి డబ్బులు కూడా పోతాయన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు ఒక 2-3 మనకి తగిలేరు. ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే మరి ఎందుకు తీస్తారు ఇట్లా? జోదం అండి, కంపల్సరీ జోదంతో అసలు సమస్య లేదండి. జోదం, ఓహో, డిస్ట్రిబ్యూటర్ అంటేనే పెద్ద జోదగాడండి, నిర్మాత ఇంకా పెద్ద జోదగాడు అనుకోవచ్చా? రిస్క్ అనేది డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అండి. రిస్క్ డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ. మీకు డిస్ట్రిబ్యూటర్ కొన్నంతసేపు ప్రొడ్యూసర్లు తీస్తానే ఉంటారండి. ప్రొడ్యూసర్లు ఓన్గా రిలీజ్ చేసుకుంటారు చూడండి పూర్వ టైప్లో, అప్పుడు స్టడీ అవుద్దండి. ఓహో, పోన్ డిస్ట్రిబ్యూటర్లో మానేయచ్చు కదండి అని అంటే మనం చూడగానే ఆపగలదమా? అదే పొద్దుట పోగొట్టేడండి డబ్బు, సాయంత్రానికి గడికి మళ్ళీ డబ్బులు చేతికొస్తే మళ్ళీ సాయంత్రం క్లబ్లోకి వచ్చేస్తాడు. అది పక్కా చూద్దాం అండి, అందులో డౌట్ ఏమి లేదు. ఎవరు ఏమనుకున్నా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, పక్కా చూద్దాం. మరి ఎందుకనండి దీంట్లో ఈ ఊబిలోంచి మరి బయటపడలేకపోతున్నారు? అదే అంటున్నాను, చూద్దాం అనేది ఊబే కదా, ఆ ఊబిలోంచి డబ్బులు ఉన్నంతసేపు చేస్తూనే ఉంటాడండి. డబ్బులు లేనప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు పత్తిత్తు గౌరులు చెబుతారు, అబ్బాయి ఈడెవడ ఆగట్లేదు మా రోజుల్లోనే మెరుగంటాడు, అంత క్రితం రోజుల్లో ఆడు దెబ్బతినే ఉంటాడు, ఇప్పుడు చెప్పు ఉపయోగం ఏముంది, ఆ టైంలో కూడా ఆడు పాడైనోడేగా. మీరు డిస్ట్రిబ్యూటర్కి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? నేను ఏమన్నా ఒక 70-80 సినిమాలు రిలీజ్ చేసి ఉంటానండి, మనం ఏం పెద్ద భారీ డిస్ట్రిబ్యూటర్లం కాదు. కాకపోతే ఓల్డ్ సినిమాలండి చేసేవాడిని అండి, మా జగపతి వెంకటేశ్వర గారు మా గురువు గారు అన్నాను కదండి, వారు పాత సినిమాల్లో కింగ్ అండి, అప్పట్లో పోరోట్ నుంచి ఉన్నాయన చేస్తే ఎంఎస్ రెడ్డి గారి అల్ల అరవింద్ గారి వాళ్ళు నెగిటివ్ రేట్స్ ఉండేయండి పూర్వం చెన్నైలో ఉండగా. ఇప్పుడు సపోజ్ అలీబాబా 40 దొంగలు ఉందండి, అరవింద్ గారు ఏంటో ఆ సినిమా ఏంటో అనుకోవచ్చు, నెగిటివ్ రేట్స్ కొనుక్కుండేవారు. కొనుక్కుంటే అది నిచ్చి పంట అండి, అది ఏదో నూజివీడులో మామిడి తోట కొనుక్కున్నట్టే. అవి ఎప్పుడు తీసుకుని ఏదో ఒక 5 ఏళ్ళు రైట్స్ అమ్ముకుంటే ఓ 30-40 వేలు ఉంటే మేము 15-16 వేలు ప్రింట్ చేసుకుండేవాళ్ళు, అలాగే నిచ్చి పంట అండి. అలా గుణసుందర కథ ఇలాంటి సినిమాలు ఉండేయండి వారి దగ్గర, నాకు తెలిసిండు ఇప్పటికీ ఉండుంటాయి అవన్నీనండి, చాలా క్రేజ్గా ఆడేవాళ్ళు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.